నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెసర పనుకులు చూపిస్తున్నాను. డీప్ ఫ్రై చేయకుండా, ఆయిల్ అసలు వాడకుండా నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు చేరడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసుకుని పెసరపప్పుని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పెసరపప్పుని మరొకసారి కడిగి పెసరపప్పుని వాటర్ అనేది లేకుండా చేసుకోవాలి. ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ తీసేసుకున్నాను. ఇందులో మనకి కారాన్ని తగ్గట్టు 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి బాగా మెత్తగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు వేయకుండా ఇలా రుబ్బు పెట్టుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకున్నది ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి. మిక్సీలో రుబ్బినట్టయితే బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ పడుతుంది. గ్రైండర్లో రుబ్బుకుంటే మనకి పిండి గుల్లగా తెలిసిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పునుకులు వేయడానికి వీలుగా ఒక చిల్లులు ఉన్న ఒక ప్లేట్ తీసుకున్నాను. పైన ఒక తడిపిన క్లాత్ వేసుకోవాలి. మూత పెట్టి నీళ్లు మరగనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని అసలు నీళ్ళు లేకుండా రుబ్బినా కొంచెం లూజ్ అయింది చూడండి. కొంచెం నీళ్ళు వేసారంటే మరీ జారిగా అయిపోతుంది. చూసుకుని వేసుకోవాలి. పిండంతా ఇలా ఒకసారి కలుపుకొని ఒక స్పూన్తో చిన్న చిన్న పునుకుల కింద ఇలా వేసుకోవాలి. పునుకులన్నీ ఇలా ఇదే విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఒక మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి తీసి చూస్తున్నాను ఉడికిందో లేదో. ఒక ఫోర్క్తో ముచ్చు చేసుకోవాలి. ఫోర్క్ అంటుకోకుండా ఉంటే అంటు ఉడికినట్టే. 10 నిమిషాల కన్నా తక్కువ టైంలోనే ఉడికిపోయాయి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పునుకు తీసి చూస్తున్నాను చూడండి, గుల్లగా ఎలా వచ్చిందో మెత్తగా గుల్లగా వచ్చాయి. ఈ పునుకులన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండిని ఇడ్లీ రేకులో పెట్టన్నా కుక్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే కచ్చి వేసి మిగిలిన పిండి అంతా వేసుకొని పునుకుల కింద వేసుకొని స్టీమ్ చేసుకున్నాను. ఇలా గుల్లగా వచ్చాయి. ఇదే విధంగా అన్నా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం టేస్టీగా ఉండాలని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరేపాకు వేసి తాలింపు వేసుకుని పెసర పునుకులు వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఇలా పెసర పునుకులు నేతిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లాంగ్ సాఫ్ట్గా ఉంటుంది. అంతే, హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెడీ. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.